దేశంలో మోదీ బలమైనటువంటి నేత. కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష యోధులు కూడా మోదీని ఒక్క మాట అనటానికి వెనుక ముందు ఆలోచిస్తారు. కానీ ప్రియాంక గాంధీ అలా కాదు, గట్టిగా కౌంటలిస్తారు. మొన్న హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక. రాష్ట్రం ఏదైనా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి పార్టీలో ప్రియాంక శకం మొదలు కాబోతుందా? ఇప్పుడు దేశం దృష్టి మొత్తం కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. లోక్సభ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండడంతో కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక్కడ విజయం సాధించి మరోసారి అధికారం మాదే అని సంకేతాలు పంపించాలని బీజేపీ చూస్తుండగా, బీజేపీకి చెక్ పెట్టి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా రెండు పార్టీల అగ్రనాయకత్వం మొత్తం కర్ణాటక ఎన్నికల ప్రచారం రంగంలో దూసుకుపోతోంది. ప్రధానంగా ప్రియాంక గాంధీ సభలకు జనం భారీగా తరలి వస్తున్నారు. దేశ్ మే యా దేశ్ మే ఏక్ నయీ సర్కార్ బన్తీ హై తో అప్నీ పహచాన్ బనా దేతీ హై. తో జైసే ఆప్నే కహా ఇంద్రా జీ కీ జిక్ర కీ, ఇంద్రా జీ కీ జో సర్కార్ బనీ, జబ్ ఉన్హోనే భూమి కే జో రిఫార్మ్స్ కియే, ల్యాండ్ రిఫార్మ్స్ కియే, ఉస్కే లియే సుప్రసిద్ధ బనీ. యావదే సర్కార బంద్రె ఔర్దే ఆదంత ఒందు యోజనగలన్న తరుతె. ఇవత్తు నీవు ఇంద్రా గాంధీ అన్న ఎల్లరూ నెనపు మాడతా ఇదిరా. యాకె ఉలువవనిగే భూమి అంత కొట్టిద్దు ఆ మహాతాయి ఇంద్రా గాంధీ. రాజీవ్ గాంధీ కి సర్కార్ దేశ్ కో ఆధునిక్ దౌర్ మే లే జానే కే లియే, టెక్నిక్ మే, ఐటీ మే ఆగే బఢానే కే లియే మషూర్ హుయి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ కంటే ప్రియాంక ప్రచారంలో ముందున్నారు. బీజేపీ విమర్శలకు ప్రతిరోజు ఎక్కడికక్కడ జవాబు చెబుతూనే ఉన్నారు ప్రియాంక. ట్విట్టర్ ద్వారా, బయట ప్రసంగాల ద్వారా, మీడియా ద్వారా ఇలా మోదీకి గట్టి జవాబిస్తున్నారు. బీజేపీ విధానాల్ని ఎండగడుతున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన బీజేపీకి ఓటు వెయ్యాలో వద్దో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కమల్నాథులు దోచుకున్న 1.5 లక్షల కోట్లని కక్కిస్తామన్నారు. कि जो कर्नाटका प्रदेश की बीजेपी सरकार है वो 40% सरकारा के नाम से प्रसिद्ध हुई है. కర్ణాటకలోనే కాదు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీని గట్టిగా ఎదుర్కొన్నారు ప్రియాంక. ఇక్కడ వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టే సంప్రదాయం లేనప్పటికీ బీజేపీ గట్టి పోటీనే ఇచ్చింది. అయితే బీజేపీ పోటీని తట్టుకుని పార్టీని నిలబెట్టడంలో ప్రియాంక గాంధీ చివరి వరకు పోరాడారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కీలక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారు. దాంతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాన వేసుకున్న ప్రియాంక గాంధీ అక్కడ పార్టీని గెలుపు తీరం వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇన్నాళ్ళు ప్రియాంక గాంధీని అనవసరంగా పార్టీ దూరం చేసిందా అనే చర్చ తెరపైకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ ర్యాలీలు, రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అమిత్ షా కాంగ్రెస్పై సరికొత్త నినాదంతో అటాక్ చేశారు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం తనదైన వ్యూహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు పెద్దగా ప్రచారానికి రాకున్నా తానొక్కరే బీజేపీ విమర్శలను ఎదుర్కొంటూ ధీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో యువతని ఆకర్షించేలా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పాత పెన్షన్ స్కీమ్పై హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ సంచలనమైంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ స్కీమ్ని ఇప్పటికే అమలు చేశాయని ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ప్రియాంక గాంధీ సేవల్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సక్రమంగా వినియోగించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాహుల్ గాంధీపై పెట్టిన ఫోకస్ ప్రియాంక గాంధీకి ఇవ్వడం లేదనే చర్చ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఫలితం తర్వాత సౌత్ ఇండియాలో మరోసారి ప్రియాంక గాంధీ గురించి చర్చ జరుగుతోంది. ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీ పోలికలున్నాయని, ఆమెకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే గనక తన సత్తా ఏంటో చూపిస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
నిజానికి 2019 నుంచే ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ అన్న పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్ లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ను మళ్లీ ఒప్పించి పార్టీలోకి రప్పించడం సహా పంజాబ్ లో కెప్టెన్ అమరేందర్ సింగ్ ని సీఎం పదవి నుంచి తప్పించడం వరకు కీలక నిర్ణయాలన్నీ ఆమె తీసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ చొరవ చూపించారు, ఖర్గేని ఎన్నుకోవడంలో ఆసక్తి కనబరిచారు. ఈ అధ్యక్ష రేసులో అశోక్ గెహ్లాట్ పేరు కూడా వినిపించింది. అయితే నాటకీయ పరిణామాల తర్వాత ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేసులోకి వచ్చారు, కానీ ఆయన నామినేషన్ వేయలేదు. ఫలితంగా శశి థరూర్, ఖర్గే మధ్య పోటీ నెలకొంది. నామినేషన్ వేసే ముందు రోజు రాత్రి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఆ సమావేశం తర్వాతే ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కనుక ఖర్గే ఆ పదవిని చేపట్టారు. ఇక రాజస్థాన్ లో సచిన్ పైలట్ 20 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అధిష్టానానికి ఎదురు తిరిగారు. ఎమ్మెల్యేలతో కలిసి హర్యానాకు వెళ్లిపోయారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అప్పట్లో అహ్మద్ పటేల్, ప్రియాంకా గాంధీ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఎప్పుడైతే ప్రియాంకా గాంధీ మంత్రాలు మొదలుపెట్టారో అప్పటి నుంచి పైలట్ వర్గం అంతా చల్లబడింది. కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించి చివరికి గెహ్లాట్, పైలట్ ను కలిపి ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్త పడ్డారు ప్రియాంకా గాంధీ. పంజాబ్ విషయంలోనూ ఇంతే. పంజాబ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కు ఎదురు నిలిచారు. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధీ ఎంటర్ అయ్యారు. అమరేందర్ సింగ్ సీఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడకపోయినా మాట్లాడి ఒప్పించి తప్పించారు. ఆ తర్వాత అధిష్టానంపై మరింత ఒత్తిడి పెరిగింది. నెక్స్ట్ సీఎం ఎవరు అన్న ఉత్కంఠకు తెరదించుతూ దళితుడైన చెన్నీని సీఎం పదవికి ఎంపిక చేశారు ప్రియాంక. పంజాబ్ లో తొలి దళిత సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారు. హిమాచల్లోనూ ప్రతిభా సింగ్ ను సీఎం చేస్తారని అంతా అనుకున్న ప్రియాంకా గాంధీ రాకతో ఆ పరిణామాలన్నీ మారిపోయాయి. సుఖ్వీందర్ సింగ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి అగ్నిహోత్రికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఈ రకంగా ఠాగూర్, బ్రాహ్మణ వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు ప్రియాంక. ప్రియాంకా గాంధీ తమ భవిష్యత్ అని కాంగ్రెస్ లో మిగిలిన నాయకులు అంటున్నారు. పార్టీలో ప్రియాంక శకం మొదలవుతోందంటూ ప్రచారం మొదలుపెట్టేశారు.